అఖిల్ అక్కినేని సరసన ఏ హీరోయిన్ను ఎంపిక చేయబోతున్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది అఖిల్ తొలి చిత్రం అఖిల్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకుని వచ్చేందుకు ఎన్నో జాగ్రత్తలతో పాటు కొంత గ్యాప్ కూడా తీసుకున్నారు ఇష్క్ మనం చిత్రాల ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న నూతన చిత్రం ఈ మధ్యనే ప్రారంభమై శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది ఇందులో భాగంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ను కూడా చిత్రీకరించారు ఇంకా టైటిల్ను ఖరారు చేయని ఈ చిత్రానికి ఎక్కడ ఎక్కడ ఉందో తారక అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక అఖిల్ సరసన నటించే కథానాయికను ఇంతవరకు ఎంపిక చేయలేదు దాంతో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ను లై సినిమాలో నటిస్తున్న మేఘా ఆకాష్ను అలాగే హిందీ హీరోయిన్ అలియా భట్ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటూ కోల ఊహాగానాల వార్తలొస్తూనే ఉన్నాయి అయితే వీటిపై స్పందించిన నాగార్జున ఇంకా హీరోయిన్ను ఎంపిక చేయలేదంటూ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు త్వరలోనే హీరోయిన్ ఎవరన్న అంశాన్ని తెలియజేస్తామని నాగార్జున వెల్లడించారు ఇటీవల రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం ప్రచార సమయంలో అఖిల్ సరసన హీరోయిన్ అంశం ప్రస్తావనకు వచ్చింది ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నలుగురు పరిశీలనలో ఉన్నారని ఆ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు పాత్రకు అనుగుణంగా తెలుగుదనం ఉట్టిపడే అమ్మాయినే కథానాయక పాత్రకు ఎంపిక చేస్తామని టైటిల్ కూడా సహజత్వానికి దగ్గరగా తెలుగులోనే ఉంటుందని అన్నారు